ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి గారు అనగానే మాకు వినిపించే స్లోగన్ మాట తప్పడు మడమ తిప్పడు ఆ మాటని అక్షర సత్యం చేస్తూ పాలనలో దూసుకు వెళ్తూ యువ నేత అయినా కూడా మొక్కవేని ధైర్యంతో నిర్ణయాలను తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన పాలనను అందజేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి వర్యుల్ని పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతిస్తున్నారు సతీ సమేతంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు భారతి గారితో శ్రీ శుభకృత రామ సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేస్తూ ఉంటే వారి తండ్రి గారు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలను అందిస్తూ వారి ఆశీర్వచనం అందుకుంటున్నారు పంచకట్టులో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బుర్రగడి జీరకట్టులో వారి సతీమణి భారతి గారు ఉగాది పండుగ అంతా వారి ముందుకే నిలిచిందా అన్నట్టుగా మన ముందుకొస్తున్నారు వారి అనేకమైనటువంటి ఊహలకు ఊపిరినిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా విచ్చేస్తున్నారు దయచేసి అందరూ కొంచెం దూరం జరగాలండి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది మన ముఖ్యమంత్రి గారి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దంపతులకు శ్రీ శుభకృత రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరి తరపున ముందుగా మీకు తెలియజేస్తున్నాం ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో శుభకృత రామ సంవత్సర ఉగాది వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది తర్వాత పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు ఇప్పుడు పంచాంగ శ్రవణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి గౌరవనీయులు శ్రీ కప్పకంతు సుబ్బరామ సోమయాజుల గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనం మెచ్చిన జన నేత జగన్మోహన్ రెడ్డి గారు భార్య భారతి గారు సతీ సమేతంగా పంచాంగాన్ని ఆవిష్కరించి వేద పండితులకు అందజేస్తున్నారు గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం క్షరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్తేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః శుభకృత నామాన్ని రోజు తలుస్తూ ఉంటే మన ప్రమేయం లేకుండానే అంతా శుభం జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఆ సృష్టికి ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు గ్రహరూపంగా గ్రహ సంచార రూపంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలనిచ్చే విధంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అటువంటి శుభకృత పంచాంగ శ్రవణం చేస్తున్నాం గ్రహాల యొక్క దృష్టి ప్రజల మీద అనుకూలంగా ఉంది ప్రభుత్వం వలన ప్రజలు చాలా అనుకూలమైనటువంటి పరిణామాలని తీసుకుంటూ ఉంటారు చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు పాలకుల వలన ప్రజలు సుఖించే అవకాశం వస్తుంది పాలకుల విధానాల వలన ప్రజలు ఎంతో సుఖపడే అవకాశం వస్తుంది ఈ రాబోయే కాలంలో గ్రహాల యొక్క సంచార ప్రభావం ఆ విధంగానే ఉంది ప్రజా సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్లే రీతిగా పాలనా విభాగం గోచరిస్తూ ఉంది అసలు శుభకృత నామ సంవత్సరం యొక్క ముఖ్య లక్షణమే ఎప్పుడూ కూడా ప్రజలు పశువులు అన్నీ కూడా సుఖంగా ఉండాలి అంటే ప్రజలకు కావాల్సింది పశువులకు కావాల్సింది వాతావరణం బాగుండాలి పాడి పంటలు బాగుండాలి ఇవన్నీ కూడా బాగుంటూ వాటి యొక్క వృద్ధిని పొందుతూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా దేశమంతా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి ప్రజలు బాగున్నప్పుడు జరుగుతాయి ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి కావలసిన ఆర్థిక సమృద్ధి చేకూరినప్పుడు జరుగుతూ ఉంటాయి భగవంతుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలియదు కానీ ఈ సంవత్సరం రెండు లగ్నాలు కూడా మిథున లగ్నాలు అయినాయి వీటికి భాగ్య రాజ్య లాభస్థానాల్లో మొత్తం ఆరు గ్రహాల యొక్క సంచారం నడుస్తూ ఉంది జ్యోతిషాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ శుభకృత పేరు వినగానే ఆనందిస్తూ ఉంటారు అలాగే శుక్రవారం మధ్యాహ్నం 10:46 నిన్న మధ్యాహ్నం చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశించింది శుక్రవార పూట చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశం అలాగే ఈ వర్ష లగ్నానికి జగల్లగ్నానికి కూడా భాగ్యరాజ్య లాభస్థానాల్లో ఆరు గ్రహాల యొక్క సంచారం
ఇందులో ముఖ్యమైన గ్రహాలని కూడా ఉన్నాయి. ఈ కారణం చేత అందరూ కూడా ఆహా రానున్నది చాలా మంచి కాలం కదా, ఇటువంటి గ్రహచారంలో ప్రభువులు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఆనందిస్తారు కదా అని చెప్పేసి అందరూ కూడా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అటువంటి ఈ వర్ష లగ్నం జగల లగ్నం కానీ అలాగే మరి ప్రవేశ ఘడియలను కానీ వీటన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తే చాలా మంచి పథకాలు చేసి ప్రజలకు బాగా ఆనందాన్ని కలిగించే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్ణయాలను అమలు చేసేటువంటి ఆ యొక్క సిబ్బందికి కూడా అవకాశం కుదిరే అవకాశం ఉంది. ఎవరి పర్సనల్ జాతకాలు చూసినా దేశయోగాలు చూసినా గురువుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువుకు రెండు లక్షణాలు ఉన్నాయి, ఆయన స్వయంగా ఇచ్చేటువంటి ఫలితాలు, అలాగే పాలకులకి చక్కటి సలహాలు ఇస్తూ నడిపించేటువంటి లక్షణాలు. ఇటువంటి రెండు లక్షణాలకి సంబంధించి కూడా ఈ సంవత్సరం బృహస్పతి అంటే గురువు చాలా అనుకూలంగా సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సొంత ఇల్లైనటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ధనానికి, ఆరోగ్యానికి, విద్యకి ఈ మూడింటికి కూడా కారకుడు ఆ యొక్క బృహస్పతి. అటువంటి బృహస్పతి రాజగురువు, ఆయన పాలకులకు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా పాలకుల యొక్క విధానాలు ఏమిటి, గురువు యొక్క సంచార ఫలితాలు ఏమిటి, ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, విద్యా విషయంలో మనం ఇంకా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందరికీ తెలుసు 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా సమాజంలో తొలగి ఈ సంవత్సరం శుభకృతు అన్న పేరుకు తగ్గట్టుగా మంచి ఫలితాలకు దగ్గరికి వస్తోంది. అలాగే జీవనోపాధి కారకుడు శని, అందరూ శని పేరు చెప్తే భయపడతారు కానీ శని చాలా ఉత్తమమైన గ్రహం, ఆయుష్ ఇస్తూ ఉంటాడు, జీవనోపాధినిస్తూ ఉంటాడు. అటువంటి ఈ యొక్క శని కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. వైద్యం బాగా అమలు జరగాలి అంటే శని సంచారం బాగుండాలి. మనం ఆంధ్రదేశంలో గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా సమస్యను దాటుకుని ముందుకు వచ్చామంటే శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన ఈ సంవత్సరం కూడా ఆ గురువుకి తగ్గట్టుగా నేను కూడా అనుకూలిస్తానయ్యా అంటూ పక్కనే స్వక్షేత్ర సంచారం చేస్తున్నారు. ఈ కారణం చేత జీవనోపాధి కారకుడైనటువంటి శని సంచార ప్రభావం మరి కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకులాడేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం ఎక్కువగా గ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే ఆధిపత్యాలు తీసేసుకున్నాయి. మంత్రి గురువై ఉన్నారు. ఈ మంత్రి గురువైన కారణంగా ఎప్పుడూ కూడా చాలా చక్కటి పథకాలు అమలు జరగడానికి, కొత్త కొత్త పథకాలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. మనం గత కొద్ది కాలంగా నవరత్నాలు అని వింటూ ఉన్నాం. ఆ పేరు పాతబడుతుందేమో, ఇంకా రత్నాలు పెరగచ్చేమో, ఇంకా ఉపరత్నాలు కూడా వచ్చి పథకాల సంఖ్య పెరిగి ప్రజలకు ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగే ప్రయత్నంలో ఈ సంవత్సరం చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ గురువు చాలా చక్కగా సంచారం చేస్తూ ఆయన మంత్రిగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా భూమి అంతా కూడా గోకులంలాగా ఉంటుందయా అని చెప్పారు. అందుకునేమో గత సంవత్సరం మనం అక్కడ చేసుకున్నాం ఉగాది పంచాంగ శ్రవణం, ఈ సంవత్సరం మనం కూడా ప్రారంభమే గోకులంలోకి చేరాం. మరి వర్షాలు బాగుంటాయి, సస్య సమృద్ధి ఏర్పడుతుంది, జల సమృద్ధి ఏర్పడుతుంది. ఈ రాజుగారికి మంత్రికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వలన వ్యవస్థలో వ్యవసాయానికి, వ్యాపారానికి రెండింటికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. మరి ఏ వ్యవస్థకైనా వ్యాపారం, వ్యవసాయం రెండు కళ్ళు వంటివి. అటువంటి ఈ రెండు కళ్ళని కూడా చాలా బాగా అనుకూలంగా ప్రేరణ చేసి ఇంకా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సేనాధిపతి ఈ సంవత్సరం బుధుడై ఉన్నారు. బుధుడు కూడా శుభగ్రహం. ఈయన అమలు చేసేటువంటి పథకాలు అమలు చేసే విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే వ్యవసాయానికి, వ్యాపారానికి సంబంధించి సస్యాధిపత్యం రవి తీసుకున్నారు, ధాన్యాధిపత్యం శుక్రుడు తీసుకున్నారు, అర్ఘాధిపత్యం అంటే ఈ ధరవరులకు సంబంధించినటువంటి ఆధిపత్యం మరి బుధుడు తీసుకున్నారు, మేఘాధిపత్యం బుధుడు తీసుకున్నారు. ఇక్కడ పంటలు పండాలంటే వాటికి వర్షాలు అవసరం. అటువంటి వర్షాలకు సంబంధించి అలాగే వర్షాలు కురిసిన తర్వాత ధాన్యాలు ఇంటికి చేరాలంటే కూడా శుభగ్రహాల యొక్క ఆధిపత్యం ఉంటే బాగా చేకూరుతూ ఉంటుంది. ఈ సంవత్సరం బుధ శుక్రులు ఆ యొక్క బాధ్యతలు తీసుకుని పంటలు బాగా పండి రైతులు సుఖించే దిశగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం వాతావరణ శాఖ ద్వారా రైతులకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఏ కాలానికి తగిన విధంగా ఆ కాలంలో ముందుగా అందిస్తూ ఉంటారు. రైతులు వారు విజ్ఞానవంతులై వారే ఆ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి వాతావరణ శాఖ ద్వారా ఆ యొక్క
నిర్ణయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాతావరణం యొక్క కుజుడు యొక్క సంచారం సరిగా లేని కారణంగా అనీవన్గా ఉంటుంది. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ వాతావరణం వలన రైతులు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే రీతిగా ప్రభుత్వం చక్కటి ప్రణాళికలు చేస్తుంది. మంచి వర్షాలని అనుకూలంగా ఉన్నటువంటి కాలంలో తెలుసుకుంటూ రైతులు పంటలు పండించుకునేలాగా వాళ్ళకి విజ్ఞానాన్ని ఆ యొక్క వాతావరణ శాఖ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. పాడి పరిశ్రమకు సంబంధించి కూడా ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంది. అందువలన సాగునీరు యొక్క పాడి పరిశ్రమకి వ్యవసాయానికి కావాల్సి వస్తుంది. ఉగాది అంటేనే రైతుకు సంబంధించిన పండుగ. ఎందుకంటే రాబోయే కాలంలో గ్రహాలు, వాటి యొక్క సంచారం, వాటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుని రైతులు దానికి తగ్గట్టుగా నడుస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క సంవత్సరం మొత్తం అంతా కూడా అన్ని కోణాల్లోనూ గురువు యొక్క సంచారం బాగుండి ఆయన యొక్క సంచార ప్రభావంగా రైతులకి బాగా క్షేమం చేకూరే అవకాశం వస్తోంది. అలాగే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త బలరాముడై ఉన్నారు. సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయ మధ్యదేశేషు భిక్షం స్యాత్ రామేతు పశునాయకే. బలరాముడు ఈ పశు సంబంధమైన ఆధిపత్యం ఇచ్చినప్పుడు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలోకి వస్తుంది. సముద్ర ఉత్పత్తులు, ఆ సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా చాలా చక్కగా అనుకూలమైన స్థితిలోకి వచ్చే అవకాశం వస్తుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చాలా చక్కగా సరఫరా జరిగే అవకాశం వస్తుంది. ఇంకా ఆర్థిక రంగం ప్రధానంగా ఎవరికైనా కావాల్సినదే కదా. ఈ గురువు ధనకారకుడై ఉండి ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణంగా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మంచి మార్గాలు గోచరమవుతూ ఉంటాయి. ఆ మార్గాల్లో ప్రయాణం జరిగి ఈ సంవత్సరం ప్రభుత్వం చాలా ఆర్థిక విషయాల్లో బలాన్ని చేకూర్చుకుని అలాగే ఖర్చులు కూడా తగ్గట్టుగా వాటిని తట్టుకునే రీతిగా ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ గ్రహాల్లో ఉన్నటువంటి గురువు, బుధుడు, శుక్రుడు వీళ్ళ యొక్క సంచార అనుకూల ప్రభావం చేత చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అలాగే జీవనోపాధి మార్గాలు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా మెరుగుపడే అవకాశం వస్తుంది. దీంతో పాలకులకు కీర్తి బాగా పెరిగే అవకాశం వస్తుంది. అలాగే వైద్య శాఖలో కూడా గణనీయమైనటువంటి చక్కటి గొప్ప ప్రయోగాలు జరిగే అవకాశం వస్తుంది. ప్రజలకు కావలసిన వైద్యాన్ని అందించే ప్రయత్నంలో వైద్య శాఖ బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రజారోగ్య రక్షణ విధానాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంబంధంగా కూడా చాలా చక్కనైనటువంటి విధానాలు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఆ సమస్యల ప్రభావంగా వచ్చేటువంటి విధానంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా వాటిని తెలుసుకుని ప్రజలకు రక్షణ ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రభుత్వం చాలా కృతకృత్యత శాతాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మనం గతంలో చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పుల ప్రభావం ధరవరల మీద పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ ధరవరల వలన ప్రజలు బాధపడకూడదు అనేటువంటి దృష్టితో పాలకుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విద్యా వ్యవస్థ అభివృద్ధి పదంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, నాటక, సినిమా రంగాల్లో గురువు యొక్క సంచార ప్రభావంగా అనుకూలమైన మార్పులు, అనుకూలమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. వ్యాపారులకు గవర్నమెంట్ సహకారం చాలా గొప్పగా ఉంటుంది. చిరు వ్యాపారులకు, ఇండస్ట్రీస్కు అలాగే క్రమంగా మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. రాబోయే రెండేళ్లలో వ్యాపార వ్యవసాయ రంగాల్లో వచ్చేటువంటి మంచి మార్పుల మూలంగా రాబోయే కాలంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం సాగిపోయే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు వాతావరణ ప్రతిబంధకాలు, వాటికి గవర్నమెంట్ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడాలు ఇవన్నీ కూడా చూస్తే, ఇంకా దేవాలయాల్లో ఉత్సవాలు, ఈ రాబోయే కాలం అంతా కూడా మొదట్లో చెప్పాను సారా, రాజతే పృథివీ సర్వ సతతం వివిధోత్సవై, ఈ విధంగానే వివిధమైనటువంటి ఉత్సవాలతో మనకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా మంచి పరిణామాలతో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. పాలకులకు కూడా మరి రాబోయే కాలంలో రాహు యొక్క సంచారం బాగా అనుకూలంగా మారుతోంది. ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చాలా ఓర్పుగా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లి విజయం సాధిస్తూ ఆయన యొక్క విజయాన్ని ప్రజలకు చక్కగా అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్తూ చక్కనేటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలందరూ సుఖంగా జీవించేలాగా శుభకృతు అనే నామానికి తగ్గట్టుగా రాబోయే సంవత్సరాన్ని మీ అందరికీ కూడా అనుగ్రహిస్తారు. ఈ విధంగా గ్రహ సంచార ప్రభావం ఉంది, దీన్ని అందరూ కూడా పాలకులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయొచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం దస్సతు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం అంతా కూడా పేరుకు తగ్గట్టుగానే శుభాలని కలగజేస్తుందని చక్కటి సందేశాన్ని అందజేశారు బ్రాహ్మణులు. అందులోనూ ఉపాసకుల నోటి నుంచి ఏది వస్తే అది జరిగి తీరుతుందని, గ్రహ గతులకు అతీతంగా జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దృఢ సంకల్పాన్నే మొక్కవని ధైర్యంగా స్వీకరించి నడిచే ఒక నేత ఒకవైపైతే, బ్రాహ్మణోత్తములు మరొక వైపు, ఇద్దరి సంకల్పము నెరవేరి ఈ సంవత్సరం మరింత అభివృద్ది పథంలో మరింత సుభిక్షంగా తెలుగు ప్రజలు ఉంటారని, ఆ భగవంతుని ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల నుంచి, వారి మనోఫలకం నుంచి రూపుదాచి మరిన్ని పథకాలతో రాష్ట్ర ప్రజలందరికీ అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి గారి పానలలో సుభిక్షంగా ఉంటారు అని తెలియజేశారు. వారికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతోంది. ధన్యవాదాలండి. ఇప్పుడు షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి. ఈ షడ్రుచుల సమ్మేళనం నింబ కుసుమ భక్షణం అంటారు. సోమయాచుడు గారు మన ముఖ్యమంత్రి వరిల గారిని సత్కరిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ గారు, ఉగాది పచ్చడి తింటూ మనం ఒక శ్లోకం చెప్పుకుంటాము. ఆబ్దాదౌ నింబ కుసుమం శర్కరాంల ఘృతేర్యుతం భక్షితం పూర్వయామేశ్య తద్వర్షం సౌఖ్య శ్రీర్వర్చస్వమాయుష్యమారోర్జమావేధ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః ప్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వేంకటేశ మంగళం ప్రసన్న వేంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులని అందజేయడానికి కనకదుర్గమ్మ వారి సేవకులు, ప్రధానార్చకులు, వేద పండితులు ప్రధానాచార్య విష్ణుభూత శివప్రసాద్ శర్మ గారు, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ గారు, ఇతర వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఐఏఎస్ గారు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, హలో, వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం వైస్ ఛాన్సలర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య ఐఏఎస్ గారు, వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, వారి సతీమణి వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. శుభకృత నామ ఉగాది సంవత్సరంలోకి ఈ రోజు అడుగు పెడతా ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా జరుగుతుంది అని చెప్పి కూడా పంచాంగాలన్నీ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో దేవుడు దయ, ప్రజలందరి దీవెనలు మనందరికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి కూడా ఉగాది సందర్భం. తల్లి షడ్రుచులతో ఉగాది చేసిన పిల్లలకి ఇచ్చేటప్పుడు వేప పూతని ఏరి ఇస్తుంది. అలా చేదును వెతికి వెతికి ఏరి పక్కన పెట్టి తన ప్రజలకు శుభాన్ని, తీపిని అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంతే సుభిక్షంగా కొనసాగాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొక్కసారి శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.